ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మనకు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఒక అప్డేట్ అవడం జరిగింది అన్నమాట. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి. సో మీరు లైక్ చేసే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సో కొత్తగా చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఇక్కడ బండి సంజయ్ గారిని చూసుకోవచ్చు. సో తప్పుడు ప్రశ్నలకు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించి సీఎంకి అయితే లేఖ రాయడం జరిగిందనమాట. సో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష సంబంధించి క్వాలిఫై కాని అభ్యర్థులు ఆందోళనపై బండి సంజయ్ అయితే స్పందించడం జరిగిందంటూ చూసుకోవచ్చు. అయితే వారి సమస్యలపై సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ అయితే రాశారు. వెంటనే వాటిని పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 22 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని, వాటి వల్ల అభ్యర్థులు సెలెక్ట్ కాలేకపోయారని వివరించడం జరిగిందన్నమాట. సో సీఎం జోక్యం చేసుకొని వెంటనే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేయడం జరిగిందంటూ కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు అన్నమాట. సో బండి సంజయ్ గారే కాకుండా సో చాలామంది ఇదంగా డిమాండ్ చేస్తున్నారు అభ్యర్థులు, అలాగే వివిధ సంఘాల నాయకులు కూడా ఈ విధంగా అయితే. సో మనకు బల్మూరి వెంకట్తో పాటు సో ఆర్ కృష్ణయ్య కూడా, సో ఈ విధంగా చాలామంది కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఫస్ట్ స్టేజ్లోనే విద్యార్థులను డిస్క్వాలిఫై చేసి సో వాళ్ళ జీవితంలో ఏ విధంగా జాబ్ కొట్టాలి, సో వాళ్ళ భవిష్యత్తు ఏంటి అంటూ చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఫిలిమ్స్ ఫలితాలకు సంబంధించి చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు. సో కేటగిరీ వైజ్గా చూసుకున్నా సో చాలామందికి క్వాలిఫై మార్కులు వచ్చినా కూడా సో మనకు మొన్న రిలీజ్ చేసినటువంటి ఆ మెరిట్ లిస్ట్లో సో ఆ పీడిఎఫ్లో సో ఆ రిజల్ట్స్ ప్రాథమిక కీలో సో కొంతమంది నంబర్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఫెయిల్ అయిన వాళ్ళ నంబర్లు దాంట్లో ఉన్నాయి, కానీ పాస్ అయిన వాళ్ళ నంబర్ లేదు. చాలామందికి 40+, 50+, 60+ వచ్చినా కూడా సో క్వాలిఫై కాలేకపోయారు. సో ఎక్కడో తప్పు జరిగింది, మళ్ళీ ఓఎంఆర్ సీట్ను రీవాల్యుయేషన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సో చాలామంది అభ్యర్థులు కూడా సో మన ఛానల్లో వచ్చేసి చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు. సో నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా క్వాలిఫై మార్కులు వచ్చిన కేటగిరీ వైజ్గా ఎస్టీ వాళ్ళు కావచ్చు, బీసీ వాళ్ళు కావచ్చు, సో వాళ్ళ నంబర్స్ కూడా అందులో రావడం లేదన్నమాట. సో ఎక్కడ తప్పు జరిగింది, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సో మరి మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో పోస్ట్ అవుతుంది, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.